హలో ఎవ్రీవన్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నా పేరు రమ్య, నేను పక్కా తెలంగాణ అమ్మాయిని. ఇంకేంటి విశేషం? ఏయ్ ఆగాగు, ఇంకా నీ గురించి పూర్తిగా చెప్పలేదు. మనం ఏం చేయబోతున్నాం మధ్యాహ్నాలకు తెలియదు. అప్పుడు ఏంటి విశేషాలకు వచ్చేసావు? నాతో చాట్ చేస్తున్నట్టు కాదమ్మా, కంటెంట్ చెప్పి జనాలకి అర్థమైతే కదా ఆదరిస్తారు. మళ్ళీ చెప్పు ఇప్పుడు. సరే సరే, ఇక షురు చేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కిరాక్ స్టోరీస్. మస్తీతో కుస్తీ చేద్దాం. అప్డేట్స్ తెలుసుకోవడానికి టైం ఉండట్లేదా? మంచి కథలు చదివే ఓపిక సరిపోవట్లేదా? కొత్త సినిమా రివ్యూస్ తెలుసుకోవాలనుందా? భయపెట్టించే కథలు వినాలనుందా? మత్తులో మునిగి తేలే లవ్ స్టోరీస్ కావాలా? ఇలా ఏమన్నా కావచ్చు, టాపిక్ ఏదైనా అయి ఉండొచ్చు. కిరాక్ స్టోరీస్ మీకు ఎప్పుడూ సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటుంది. బెస్ట్ టాపిక్స్ పిక్ చేసుకుని మీకోసం పాడ్కాస్ట్ చేసిస్తాం. అమ్మయ్య, చాలా చెప్పేశాను, ఇది సరిపోతుందా? ఏంటి అప్పుడే, ఇంకా చాలా చెప్పాలి జనాలకి. ఇది వింటున్న చాలామందిలో కొత్త విషయాలు తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువగా ఉంటుంది. అది మీకు ఇష్టమైన హీరో గురించి కావచ్చు, ఆ హీరో సినిమా మీరు 10 సార్లు చూడవచ్చు, ఆ సినిమా ఇప్పట్లో దిగితే ఉండేదిరా అని మీరు మాట్లాడుకునే జనరల్ టాపిక్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాం. కాలేజీలో చేసిన అల్లరి కావచ్చు, బ్యాక్ బెంచ్లో చేసిన రచ్చ కావచ్చు, క్లాస్ బంక్ కొట్టి బ్యాక్ లాగ్లతో గడిపిన బ్యాడ్ డేస్ కావచ్చు, జాబ్ కోసం పడే కష్టాలు, బ్యాంక్ బ్యాలెన్స్ లేనప్పుడు ఫ్రెండ్స్ దగ్గర చేసే అప్పులు, ఇలా ఏదైనా కావచ్చు టాపిక్. నేను చెప్పేటప్పుడు మీకు, చెప్తున్నప్పుడు నాకు ఫీల్ వస్తే చాలు. ఇంకెందుకు ఆలస్యం? త్వరగా సబ్స్క్రైబ్. నువ్వేంటి బెల్లం కొట్టిన రాయిలా అలా నిల్చున్నావు? ఏదైనా మాట్లాడు. ఏం మాట్లాడాలి? నాకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చి నువ్వు 2 పేజీల డైలాగులు చెప్పావు, మధ్యలో దూరే సందు కూడా ఇవ్వలేదు. ఇంకెందుకు? ఆ సబ్స్క్రైబ్ కూడా నువ్వే చెప్పే. నెక్స్ట్ పాడ్కాస్ట్ నీదే. చెప్దామా ఇంకా లాక్ చేద్దామా? వామ్మో, అంత పని చేయకు. విన్నారుగా మొత్తం, ఇంకెందుకు ఆలస్యం? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.